వేట నిషేధ కాలంలో పసికర్లకు తెలుగుదేశం ప్రభుత్వం 4000 రూపాయలు ఏడుస్తూ ఇచ్చేదని కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 10000 రూపాయలు ఇస్తూ వారి సంక్షేమానికి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటే పచ్చకళ్ళతో ఉన్న పచ్చచొక్కా నాయకులకు ఇవేమీ కనిపించవని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు ఘాటుగా విమర్శించారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఎటువంటి సంవత్సరాల తరపటి కూడా ఎక్స్గ్రేస్ చేయడానికి కూడా ఇబ్బందులు పెట్టే రోజులు చూసాం. అలా కాకుండా 3 నెలల లోపల డబ్బులు ఇచ్చే ప్రక్రియ చేయడం, అలాగే ఆయిల్ సబ్సిడీ 6 రూపాయలు 3 పైసలు ఉంటే అది 9 రూపాయలు చేసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సందర్భం. ఈ దిశగా మరలా అక్కడ మత్స్యకార సోదరులందరికీ కూడా హార్బర్ని 422 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున మళ్ళా హార్బర్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. అది కూడా గతంలో వర్మగారు అక్కడికి వెళ్ళి ఇది నేనే పెట్టాను, ఇది నేనే చేశాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 కోట్ల రూపాయలతోటి దీన్ని ఎస్టిమేషన్ పంపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు కాలయాప చేసుకుంటూ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 422 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం పనులు జరుగుతూ ఉన్నాయి, చక్కచక్క జరుగుతూ ఉన్నాయి. అలాగే మరొక అక్కడ తీర ప్రాంత ప్రజానీకం ఇబ్బందులు పడుతున్న తరుణంలో అక్కడ శ్రీధర్ అప్పలరాజు గారు ఎక్సైజ్ మా మత్స్యకార నాయకులు అందరం కలిసి వెళితే ఎంపీ గారు మేము అందరూ వెళ్ళి అడిగితే 66 కోట్ల రూపాయలు మళ్ళా దానికి ఇవ్వడం జరిగింది. ఈ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే ఇంకా తెలుగుదేశం నాయకులు ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఎల్లో మీడియాలో చూస్తూ ఉంటే ప్రజలు చూస్తారా లేదా అనే ఆలోచన కూడా లేకుండా ఆ విశ్లేషకులు కూడా ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నారు అనేది ఇవాళకి నాకు అర్థం కాని పరిస్థితి. ఒకసారి ప్రజల్లోకి రండి, చూడండి, గ్రామాలు తిరగండి, అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది, సంక్షేమ పథకాలు ఏ రకంగా వెళ్తున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చూడాలి. కానీ చూడకుండా ఈ రకంగా విష ప్రచారం చేయడం అనేది మంచిది కాదని చెప్పి తెలియజేస్తాను.